చెప్పాలి. గౌరి వదిలేవే. ఏం కుదరదు, చెప్పాల్సిందే. నేను సుభద వచ్చావా? ఆగండి ఆగండి, పళ్ళల్లో డబ్బులేసి వెళ్ళండి. ఇదిగా. ఒరే గోపాల, సమయానికి ఆపద్ బంధువుల్లో వచ్చి పది మందిలో నా పరువు కాపాడావు. నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా, నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా. నీ రుణం ఎలా తీర్చుకోరు? స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా. ఏంది మళ్ళీ అప్ప? ఇప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు చొక్కాయి పక్కన పెట్టు. అబ్బే వద్దండి, అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా? అబ్బే అలాంటి ఏమి లేవండి, మొత్తం డబ్బు ఇప్పిచ్చేస్తాను. అదేం కుదరదు, ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించండి. ఏంద్రా ఆలోచించేది, నువ్వు ఇప్పుతావా, నన్ను ఇప్పమంటావా? ఆగండి వద్దులండి. మరి ఇప్పు. నేనే ఇప్పుతా. ఏంటి 250 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలు పట్టుకోండి. పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్ ఎక్కడము, బస్ వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు కానీ డబ్బులన్నీ అంత పెట్టుకో. ఇగో నువ్వు అధిక ప్రసంగం చేయమాక, ఈ షర్ట్ నాకు నచ్చింది. నచ్చిదే? అమ్మా సుమతి, లోపల గొడుగుంది, పట్టరమ్మా. అక్క, పెద్దబాబు గారికి గొడుగు కావాలంట, అక్కడుందమ్మా తీసుకెళ్ళు. నాకు వేరే పని ఉంది, నువ్వే తీసుకెళ్ళు. బావగారు ఇదిగోండి కొడుకు. నమస్కారం పెద్ద. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు, మా ఆఖరి తమ్ముడు శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది, ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు, వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను. ఎంత మంచి మాట చెప్పారండి, పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అన్నమాట. అన్నకు తగ్గ తమ్ముడు. వస్తానండి. మంచిది. అయ్యా, తమరి దయవల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది. అలాగా మంచిది. వచ్చే నెల 15వ తేదీ ముహూర్తం. ఓహో, తమరి కుటుంబంతో సహా దయచేయాలి. అలాగే అమ్మా, ఆశీర్వాదం తీసుకున్నా. 10 కాలాల పాటు పిల్లా పాపంతో చల్లగా ఉండమ్మా. మరి మేము వస్తామయ్యా. ఉండండి ఒక్క నిమిషం. అమ్మా సుమతి, దేవుడి దగ్గర ఉన్న కుక్కబరిని తీసుకురామ్మా. అవును, అబ్బాయి ఏం చేస్తుంటాడు? రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడండి. ఎవరి మిల్లులో? వెంకయ్య గారి మిల్లులోనండి. అమ్మా సుమతి, కుంకుమేదమ్మా. అన్నయ్య, ఏంటిది? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అన్నయ్య ఏం చెప్పినా పట్టించుకోవేంటి? అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు? ఆయన ఏం చూసుకున్నా నీకు ఎంత పొగరు? గోపి, ఏంట్రా ఆ మాటలు? అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. రే గోపి, కొత్త కదరా, ఎందుకలా కంగారు పెడతావు? ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది? ఎక్కడా ఇప్పుడే? పోయింది. ఏమయ్యా కాలు ఇలా ఊపుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా. మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతల పిగేసిన తాట్యం కలగబోచ్చు నువ్వును.
ఒరేయ్ సొంటి ఆడి కింద ఒత్తిట్టు ఆ అలాగే ఇప్పుడు ఓకే భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఏంట్రా విషయం? నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. అలాగా? మనోళ్ళను నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు. చాలా సంతోషం. అన్నయ్య నాకు కాదురా, ముందు మీ ఆవిడికి పెట్టు. ఇదంతా అమ్మాయి అదృష్టం. నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో, ఎంత దేవుళ్ళకు మొక్కిందో, వెళ్ళి మీ ఆవిడికి పెట్టు. ఎలాంటి పనైనా నాశనం అయిపోతుందని, నేను నష్ట జాతకురాలని మా నాన్న ఎప్పుడు అంటుండేవారు. అదే నా మనసులో నాటుకుపోయింది. ఆ రోజు మీరు కుంకుమ పెరిని అడిగినప్పుడు సుభమ అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతులతో కుంకుమించానంటే ఎక్కడ అశుభం జరుగుతుందనని భయపడ్డానండి. అందుకేనండి మీరు బయటకు వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం, ఎదురు రాకపోవడం. అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని అవమానించేంత దుర్మార్గురాలి కాదండి. లేదండి, నాకు అదృష్టం ఉందని, నా పూజకు ఓ విలువ ఉందని మొట్టమొదటిసారి అంది మీరే. ఈ క్షణమే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు బావుగారు, ఆ ఒక్క మాట చాలు. ఊరుకో, మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు, దేవుళ్ళెందుకు? పిల్లెదురొస్తే అశుభం అని, నక్కతోక తొక్కితే శుభమని అంటారు. అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా, అలా ఎందుకు చేయరు? మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా, ఆశీర్వదించే చేతుల్లో కాదు. ఇక మీదట నేను ఎప్పుడూ నీ కళ్ళలో నీళ్లు చూడకూడదు, సరేనా? రే, అమ్మాయికి తీపి తిందిచ్చు. చిన్నప్పుడు నేను ఒక్కడే కష్టపడుతున్నానని, నాకు సాయంగా ఉండాలని, చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేశావు. ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ అభివృద్ధిలోకి వచ్చారు, మరుదులిద్దరికి మంచి ఉద్యోగాలు వచ్చాయి. తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు. చూడు మధు, చదువుకున్నోళ్లే వృద్ధిలోకి రావాలని ఏమీ లేదు. కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. నీకు తెలివితేటలు ఉన్నాయి, నువ్వు తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదు. పైగా నీకు సాయిగా మేమందరం ఉన్నాం.
బాబురా. నమస్కారం అండి. వచ్చేవారి నుంచి 100 పచ్చడి బాటిళ్లు 100 మసాలా ప్యాకెట్లు ఎక్కువేయండి. అలాగేనండి. మార్కెట్లో మీ ప్రొడక్ట్స్ కి మంచి పేరు వచ్చింది. చాలా సంతోషం అండి. వస్తానండి. బెస్ట్ ఆఫ్ లక్. ఆ బాక్స్ లోపల పెట్టవయ్యా. అలాగే సార్. ఇక మీద మీ ఆర్డర్ సగమేయండి, సరిపోతుంది. అదేంటండి, మీ పచ్చళ్ళు అమ్ముడుపాక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు. మా నల్లూరు గురించి తక్కువగా అంచనా వేశారు కదా, ఇప్పుడేమంటారు? ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు, వాళ్ళు బాగుంటే నాకు.